Ingredients, fruit milk, capsicums, red and orange, and orange, and the pear, apple, and this grapes, and carrot, and the lemon, pineapple juice, and eggs, and the sweets, and bread, and chocolate, and coffee, and cereal, and biscuits, and cheese, and lollipops, and milk, and apple pudding and kothimira curry paku and sangarilla mirpagayalu inka nune nune kothimira ipu ginne ipu manam gas on chestunnam munduga gas on chestunnam ipudu ginne pedutunnam ఇప్పుడు మనము కొంచెం నూనెను యాడ్ చేయాలి. తాలింపు గింజకి సరిపోయేంత టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇంకా ముందు చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ కలర్ లోకి వచ్చాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఒక తరువు కొత్తిమీర కరివేపాకు తర్వాత పుదీనా తోటకూర వేసుకొని బాగా మిక్స్ చేయండి. తర్వాత ఒక తరువు క్యాప్సికం వేసుకోండి. చూడండి ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టుకోబోతున్నాం. వన్ అవర్ వెయిట్ చేయాలి. ఈ లోపల మీకు ఒక వంటింటి చిట్కా చెప్తాను. మీరు రోజు సింక్ ని దీంతో క్లీన్ చేయాలంటే కాస్త మిరియాలు, దాల్చిన చెక్క, వెనిగరు, బేకింగ్ సోడా, ఇంకా నిమ్మకాయ రసము, ఇంకా అన్ని పదార్థాలు వేసారు అంటే మిరియాలు, దాల్చిన చెక్క, అన్ని తాలింపు గింజలు, ఇంకా వెనిగర్, నీళ్ళు, వేడి నీళ్ళు, కాచిన నీళ్ళు, అన్ని పెంకులు, ఎగ్గు, ఇంకా అన్ని వేసి బాగా తుడిచారంటే మెలమెల మెరిసిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇప్పుడు నా పవర్ ఏంటో మీకు చూపిస్తా. చూసారా ఇంకో 3 సెకండ్ పడిపోయింది. మీకు కూడా చూసినా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు స్వీట్ కార్న్ ఇప్పుడు యాడ్ చేయకూడదు. కొంచెం బ్రెడ్ యాడ్ చేయాలి, స్వీట్స్ యాడ్ చేయాలి, చాక్లెట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మనం మీకు పెట్టి మళ్ళీ 1 అవర్ చేయాలి. ఇంతలో ఇంకో చిట్కా చెప్తాను. ఏంటంటే మీరు రోజు హెల్తీగా ఉండాలి. ఈ లాక్డౌన్ కరోనా ఎలా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ లాక్డౌన్తో? అందుకే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేనా ఈ లాక్డౌన్ టైంలో బోర్ పడుతుంది కదా ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లలకేమో స్కూల్, మామూలు స్కూల్ అంటే ఏదొకటే, కానీ నేనైతే చాలా స్కూల్ మిస్ అవుతున్నాను. ఇప్పుడు మీకు ఒక చిట్కా చెప్తాను. ఏంటిదంటే
మీరు రోజు కరోనా నుంచి తప్పించుకొని హెల్దీగా ఉండాలంటే కొంచెం ఏం చేసుకోవాలంటే వెనిగర్ తాగండి, ఇంకా బేకింగ్ సోడా తీసుకున్న వంటకాలు తినండి, ఇంకా దాల్చిన చెక్క తినండి, మిరియాలు తినండి, లవంగం తినండి, ఇంకా తాలింపు తినండి, పచ్చి వంకాయ తినండి, ఇంకా పచ్చి కాకరకాయ జ్యూస్, పచ్చి కాకరకాయ కూడా అద్దాల ముందు తినేసేయండి, పచ్చి లెమన్ తోలుతో ఉన్నది లెమన్ తినేసేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయి ఉంటుంది ఒక 1 మినిట్. ఇప్పుడు కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేద్దాము, మొత్తం యాడ్ చేద్దాం. బిస్కెట్స్ యాడ్ చేద్దాం, సీరియల్, చాకోస్ కాంప్లెక్స్ ఏదైనా యాడ్, యాపిల్ పుడ్డింగ్. అబ్బా ఇరకపోయింది అబ్బా. ఎవరైనా ఉన్నారా? సరే ఇక్కడ ఉన్నానుకుంటా. ఇప్పుడు చీజ్, ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్. ఫైనల్ టచ్ ఏం కాదు, ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్, జస్ట్ నేను ఆరెంజ్ మర్చిపోయా. మీరు రోజు వాషింగ్ మిషన్లో బట్టలు తుట్టుంటారు కదా, ఆ వాషింగ్ మిషన్లో మంచిగా మన బట్టలు గుమగుమలాడే స్మెల్ రావాలంటే ఏమి వేయాలో చెప్తాను. ఏంటి తెలుసా? మన బట్టలు లో సర్ఫా వేస్తాం కదా, వాటికి బదులు మనం హెల్దీ వేద్దాం బట్టలకు కూడా. ఏంటి తెలుసా? ఒక లవంగం, దాల్చిన చెక్క, వెనిగర్ వెనిగర్ బాటిల్ మొత్తం వేసేయండి. అసలు ఎంత బాటిల్ ఉన్నా బాటిల్ మొత్తం ఖతం చేసేయండి. ఒక కేకు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అవన్నీ వాషింగ్ మిషన్లో వేయండి. అప్పుడు కనుక ఉంటుందే బట్టలు అద్రిపోతాయి ఫ్రెండ్స్, గుమగుమలాడితే బట్టల స్మెల్. ఓకే, 2 నిమిషాలు అయిపోయినట్టుంది, మారిపోతుంది మళ్ళీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం కొన్ని లాలీపాప్స్ యాడ్ చేస్తున్నాం, ఇంకా మిల్క్, ఇంకా పైనాపిల్ జ్యూస్ బాగానే ఉంటుంది అనుకుంటా. ఎంజాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంజాయట్లేదు. ఇక్కడ ఇప్పుడు లెమన్, యాపిల్, గ్రేప్స్, రాబిట్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మళ్ళీ మనం ఆపేయాలంటే గ్యాస్ అలా ఆపేసేయాలి. చూడండి ఆగిపోయింది. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను ఫ్రెండ్స్, మళ్ళీ వెనక్కి పోదాం. సరే, మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నాను, మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే కాస్త గుడ్లు వేసుకోండి. వెజిటేరియన్ అంటే వేసుకోవద్దు, నేను కొంచెం గుడ్లు వేసుకుంటాను, నాకు ఇష్టం. ఒక
ఒక 2 నిమిషాలు మళ్ళీ అట్లా ఇంకో చిట్క చిట్కి మీరు మీ పిల్లల్ని బాగా అంటే మీరు అంటే మీరు ఎక్కువ బండలు తుడవాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక లైఫ్ బాయ్ ఏమే అని అక్కర్లేదు. ఏంటిదంటే అబ్బా ఏమేయాలి తెలుసా? 100 నిమ్మకాయలు లెమన్ జ్యూస్ వేసి తుడవాలి బండలు. అప్పుడే పుల్ల పుల్లగా రుచి ఉంటుంది బండలకు. సరే ఇప్పుడు ఫైనల్ టచ్. 10 9 8 7 6 5 4 6 5 4 3 2 1 నేను ఫస్ట్ ఒక ఎగ్ తింటాను. ఫ్రెండ్స్ నా వంటకం చాలా టేస్ట్ టేస్టీగా ఉంది. ఈ రెసిపీ ఏంటో చెప్పలేదు అంటున్నారు కదా, దీని పేరే బంగాళదుంప. మీరు ఇంకా వంకాయ మియావ్ మియావ్ తాలింపు కిస్ కిస్ అది కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను మోస్ట్ లెమన్ తినేస్తున్నా. లెమన్ కొంచెం పులుపుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా నేను వంటలు ఇలా చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ కామెంట్ చేయాలా కామెంట్. And do not forget about the bell button. Hello friends, bye. See you next time.